వెల్కమ్ టు బీత్రీ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేశ్ ముందుగా హెడ్లైన్స్ ఐటి పరిశ్రమకు మార్వేరు హైదరాబాద్ వేల మందికి ఉద్యోగాలన్న కల్వకుంట కవిత వనపర్తి జిల్లా కొత్తకోటలో రైతన్న సినిమా ప్రదర్శన తిలకించిన దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గల్ఫ్ బాధితుడికి అండగా జగిత్యాల ఎమ్మెల్యే కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం చౌటపల్లి బస్ స్టాండ్ ముందు షాపుల ధ్వంసం మాధవరెడ్డి విగ్రహం కనపడడం లేదని ఆగ్రహం ఇక డీటెయల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఐటి పరిశ్రమకు మారు పేరుగా మారుతోందని ఎమ్మెల్సీ కల్వకొండ కవిత అన్నారు హైదరాబాద్ ఉప్పలలోని డిఎస్ఎల్ ఐటి పార్కులో ఏర్పాటు చేసిన శాలిగ్రామ టెక్ స్మార్ట్ వారి ఐటి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు తెలంగాణ హైదరాబాద్లో ఐటి రంగం అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్ ఎందుకు చేస్తున్నారని ఆమె చెప్పారు యువ మిత్రులు ఐటి కంపెనీ ప్రారంభించడం సంతోషం కలిగించిందన్నారు ఇంకా అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు హైదరాబాద్ నగరంలో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటటువంటి సంకల్పంతోని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో లుక్ ఈస్ట్ అనే పాలసీ తీసుకొని ఉప్పల్ కారిడార్ అంతా కూడా ఐటీ పరిశ్రమ కోసం అభివృద్ధి చెందాలని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అది గవర్నమెంట్ ఐటీ సెస్ అయినా కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టినటువంటి ఐటీ సెంటర్స్ అయినా కూడా కంప్లీట్గా ఇవాళ ఫిల్ అయ్యి హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఐటీ పరిశ్రమలో నంబర్ వన్గా నిలవడానికి మరి తయారవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో భాగంగానే యువ మిత్రులు తెలంగాణ బిడ్డలు మరి కొత్త ఐటీ కంపెనీని ఇక్కడ ప్రారంభం చేయడంతో దాన్ని ప్రారంభించడానికి ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పరిశ్రమ ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఇందులో అనేక మంది దాదాపు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారందరూ కూడా చక్కగా ఉండాలి ఇంకా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీలాంటి యువ మిత్రులందరికీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు తెలంగాణ ప్రభుత్వం అనేక పాలసీలతో ముందుకొచ్చింది కాబట్టి హైదరాబాద్ అనేటటువంటిది ఐటీకి మారు పేరుగా భారతదేశంలో ఎదుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో దర్శకుడు ఆర్ నారాయణమూర్తి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి రైతులతో కలిసి రైతన్న సినిమా తిలకించారు ఆర్ నారాయణమూర్తి రైతులకు సంబంధించిన కష్టాలను ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలను కళ్ళ కట్టినట్టుగా చూపించారని ఎమ్మెల్యే అన్నారు కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి వ్యతిరేకంగా దేశ చరిత్రలో మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నా చేశారని తెలిపారు ఈ వరి ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరిని కొనుగోలు చేయించే ప్రయత్నం చేయాలన్నారు బీజేపీ నాయకుల మనస్తత్వాన్ని వారి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి రైతాంగం ఎక్కడో ఉన్న ఇవాళ 2014 నుంచి ఇవాళ 2021కి మనం ఆలోచన చేస్తే బ్రహ్మాండంగా ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్పగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పోతూ ఉంది రైతు నష్టపోవద్దు రైతుకు 4 రూపాయలు ఎక్కువ రావాలన్న కాన్సెప్టే ముఖ్యమంత్రి గారిది అందుకే చాలా రోజులుగా కూడా చెప్తా ఉన్నాం మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయండి మీరు 1 రూపాయి ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేయండి అన్న ఆలోచన కూడా దానిలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా ప్రత్యేకంగా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని కూడా బీజేపీ కేంద్రం కానీ బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఏ రోజు కూడా చిత్తశుద్ధితోటి చాలా కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది మీకు శాతనైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఇంత కొంటాము అని తీసుకురండి ముఖ్యమంత్రి గారే క్లియర్గా చెప్పారు 1.4 కోటి ఎకరాల లక్షల ఎకరాల్లో వరి వేస్తూ ఉన్నాం పండింది శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి మీడియా మిత్రులకు అలాగే ఈ కొత్తకోట నియోజకవర్గ
పెద్దలందరికీ రైతులకు మొత్తం అందరికీ నా ధన్యవాదాలండి. నిజంగా ఈ వేళ నాకు చాలా ఆనందం ఉందండి. గాడ్ ప్రామిస్ ఐ యామ్ టెల్లింగ్ ఈ వేళ నాకు మామూలు హ్యాపీ లేదు. ఎందుకంటే గత 14 నెలలుగా ఏ రైతులైతే మోహన్ తుట్టుము చేశారో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అవి కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమే కాదు రిమైనింగ్ రైతుల డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అక్రమ కేసులు ఎత్తేయడం కానీ ఎంఎస్పిని కనీస మద్దతు చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేయడం కానీ అలాగే ఎవరైతే ఈ రైతు ఉద్యమంలో బలిదానాలు చేశారో ఆ అమరవీరు కుటుంబాలకు ఎక్స్క్రేస్ ప్రకటించడం కానీ లిఖితపూర్వకమైన హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ రైతులు విజయోత్సవం కథన కవాతులు చేసుకుంటూ తిరిగి వెళ్ళకి వెళ్తున్నారు. సెల్యూట్ టు దోస్ గ్రేట్ ఫార్మర్స్. ఈ రైతాంగ విజయం పోరాటం ఇది మామూలు ఆనందంగా లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, అదే ఉద్యమం మీద అదే రైతులు ఎందుకు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు? ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నారు? వీటితో పాటు విద్యుత్ సంస్థ చట్టాన్ని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని కూడా ఎందుకు చేయమంటున్నారు? రద్దు చేయాలి. ఇప్పటికే విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్గానే అయిపోతున్నాయి. చివరి తెలంగాణ తల్లి గుండెకాయ సంగ్రీని కూడా ఇవాళ ప్రైవేట్ కొని చేయబోతుంది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజపేట గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు నగావతి సురేందర్ కుటుంబానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అండగా నిలిచారు. సురేందర్ పరిస్థితులు తెలుసుకున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి సురేందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 2 లక్షల రూపాయలు కేసీఆర్ ద్వారా మంజూరు చేయించారు. శనివారం వారి కుటుంబ సభ్యులకు చెక్లు అందజేశారు. ఈ వృద్ధాప్య జీవితంలో పెద్ద మనిషి స్థానంలో 1 లక్ష రూపాయలు ఎంత ఆశ్రయితాయని ఇచ్చిన పెద్ద మనిషి తోటి ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి రాయకల్ మండలం ధర్మాధికారిన గిరిజన సోదరుడు సురేందర్ నాయక్ ముఖ్యమంత్రి వెళ్ళడం ఇక్కడ దురదృష్టవశాత్తు అక్కడ ఒక యాక్సిడెంట్ అవ్వడం దాంట్లో ధర్మాధిపతికి చెందిన సురేందర్ నాయక్ నిరసించబడిన పేదల ఇండ్ల కోసం కేటాయించిన స్థలంలో పార్క్ నిర్మాణం చేపడితే ఊరుకోమని డీఎస్పీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 10 రోజులుగా 200 మంది గ్రామస్తులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ స్థలంలో 142 సర్వే నెంబర్ కింద 350 ఎకరాలున్న పేదలు కేటాయించిన భూమిలోనే పార్క్ నిర్మాణం చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ స్థలంలో పార్క్ నిర్మాణం ఆపి బాధితులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్కి దళిత్ శక్తి ప్రోగ్రాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తలమడుగు, గుడిహత్నూర్, జైనాథ్, ఆదిలాబాద్, హర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండల డీఎస్పీ అధ్యక్షులు పాల్గొన్నారు.
आदिलाबाद जिला तलमडुगु मंडलम कज्जर्ल ग्रामंलो 200 मंदी निरुपेदलैनटुवंटि बीसी एससी एसटी मैनारिटीलकु गत प्रभुत्वं 10 संवत्सराल किंद वारिकि इंड्ल निर्माण कोसं स्थलान्नि केटायिंचडं जरिगिंदि। अयिते आ स्थलान्नि वारंदरू कूडा गत कोन्नि संवत्सरालुगा लेवलिंग चेयिंचुकुंटुन्नारु। आ स्थलं वारिकि केटायिंचिनप्पुडु निवास योग्यंगा लेकुंडा गुट्टनु राळ్లతో ఉండి ఉన్నప్పటికీ వారందరూ కూడా ఆ స్థలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా దాని చదును చేయించుకుంటున్నారు। వారందరూ నిరుపేదలు, వారందరికీ ఇల్లు కట్టుకునే స్తోమత లేక వారికి ఉన్నటువంటి చిన్న గుడిసెల్లో అలాగే అద్దె గృహాల్లో జీవనం సాగిస్తున్నారు। వారందరూ కూడా ఆ స్థలాన్ని ఇల్లు కట్టుకోవడం కోసమే ఆ స్థలాన్ని వారందరూ కూడా ఉంచుకోవడం జరిగింది। కానీ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు గాని స్థానిక సర్పంచ్ భర్త గాని స్థానిక అధికారులందరూ కూడా కుమ్మక్కై ఆ స్థలం కూడా ఎవరికి సంబంధించి కాదని ఆ స్థలము ఆ వీడి భూమి అని అట్లా కొంత తప్పుడు నివేదికను కలెక్టర్ గారికి అందించి పార్క్ నిర్మాణం కోసము అనుమతి తెచ్చుకొని ఆ 200 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందర్నీ కూడా ఇల్లు లేకుండా వారందర్నీ రోడ్డున పడేసి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి। మరి ఇక్కడ గత కొన్ని రోజులుగా గ్రామ డీఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో అలాగే జిల్లా డీఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో బాధితులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు। మరి వాళ్ళందరూ కూడా ఏమీ లేనటువంటి నిరుపేదలు, నిరాశ్రయులు। మరి వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని వారందరికీ ఇచ్చేలా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజా ప్రతినిధులు వారందరికీ సహకారాన్ని అందించడం పోయి పార్క్ పేరిట, పార్క్ నిర్మాణం పేరిట, ప్రభుత్వ నిర్మాణాల పేరిట ఆ స్థలాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి। మరి సమస్యపైన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు గాని ఆర్డీఓ గాని కలెక్టర్ గాని వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। మరి మేము గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము। అయినప్పటికీ ఈ సమస్యపైన ఎటువంటి స్పందన అనేటువంటిది లేదు। మరి ఈ స్పందనపైన అధికారులు గాని నాయకులు గాని స్పందించకపోతే డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ సమస్యపైన రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లావ్యాప్తంగా డీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టి న్యాయం జరిగే వరకు దశల వారీగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్ స్టాండ్ ముందు ఉన్న ఎర్మినేటి మాధవరెడ్డి విగ్రహం ముందు ఆర్టీసీ వారు కొత్తగా షాపులు నిర్మించడంతో మాధవరెడ్డి విగ్రహం కనబడకుండా పోయిందని బస్ స్టాండ్ ముందు మాధవరెడ్డి అభిమానులు ఆందోళన చేశారు। షాప్ నిర్మిస్తున్న ప్రదేశంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, వాటిని బస్ స్టాండ్లో ఉండే అధికారి దాన్ని తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు। కొత్తగా నిర్మిస్తున్న షాపులను పూర్తిగా ధ్వంసం చేశారు। సంఘటన స్థలానికి జెడ్పీ చైర్మన్ ఎర్మినేటి సందీప్ రెడ్డి చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు। అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు। రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి ముందు పార్కు చేసిన కారును తొలగిస్తున్న దొంగలిస్తున్న వారిని పట్టుకున్నారు। మహారాష్ట్రకు చెందిన 6 సభ్యులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు। మల్కాజ్గిరి నాచారం పోలీసులు సిసిఎస్ సహకారంతో ఈ ముఠాను అరెస్ట్ చేశారు।
రాజకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ మూలంగా ముఖ్యంగా మల్కాజ్గిరి జోనల్ ఆఫీసర్స్ నాచారం మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్స్ అండ్ డిఐ దెన్ సిసిఎస్ టీమ్స్ అండ్ మల్కాజ్గిరి డిసిపి అండ్ మల్కాజ్గిరి ఎస్సిపి దీస్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్ మూలంగా ఒక ఇంపార్టెంట్ ఇంటర్ స్టేట్ ఆటోమొబైల్ థెఫ్ట్ గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఒక 8 వెహికల్స్ను వీళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు నేరాలు చేసినటువంటి 8 వెహికల్స్ని వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇందులో 5 ఒక ఎట్టిగా కార్, 5 మారుతి డిజైర్ కార్స్, ఒక హోండా అమేజ్ కార్, ఇట్లా టోటల్ 8 కార్స్ను వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు ఒక డిఫరెంట్ టీమ్గా ఫామ్ అయ్యి ఫస్ట్ రెక్కీ చేసి ఆ ఏరియాలో ఏ వెహికల్స్ని వీళ్ళు అఫెన్స్ చేయాలని ముందే డిసైడ్ చేసుకొని అఫెన్స్ చేస్తున్నారు. ఎక్కువ వీళ్ళు మారుతి కార్ ఉన్నట్టు స్విఫ్ట్ డిజైర్ కానీ, లేకుంటే హుండాయిలో i10 కానీ, హోండాలో ఉన్నటువంటి 1 కార్, అమేజ్ కార్, ఇటువంటిది వీళ్ళు సీజ్ చేయడం, దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు ఈ ఆపరేషన్ చేసినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర చెందిన గ్యాంగ్ ఇది డిఫరెంట్ లొకేషన్స్లో దీన్ని అమ్మేస్తున్నారు. ఇప్పటి వరకు మనం 2 నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఒక నేరస్తుడు ఇనిషియల్గా మన దగ్గరకు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని మహారాష్ట్ర అమరావతి నుంచి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడే మన దగ్గర కాపురాలో నివాసం ఉంటున్నాడు. బట్ ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ మహారాష్ట్ర, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఈ అఫెన్సెస్ అవడానికి వాళ్ళకు మార్గం సుగమం చేశాడు. అతనితో పాటు ఇంకొక మిత్రుడు కొల్హాపూర్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి జగన్నాథ్ పవార్, సంతోష్ జగన్నాథ్ పవార్ అనే వ్యక్తి, వీళ్ళు వచ్చి ఇక్కడ దొంగతనం చేసినప్పుడు ఈ వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మడానికి ప్రయత్నం చేసిన తర్వాత ప్రాసెస్లో మనకున్నటువంటి ఎఫర్ట్ వల్ల ఈ నేరస్తులు పట్టుకోవడం జరిగింది. ఇంకొక నేరస్తుడు ఉదయ్ మారుతి పాటిల్ అని మహారాష్ట్రలో ఒక నేరస్తుడు ఉన్నాడు, అతన్ని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. దానికోసం టీమ్స్ ఆపరేషన్లు ఉన్నాయి. ఈ దొంగతనాలు మన సైబరాబాద్ కమిషనరేట్, మన పక్కన సైబరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండ కమిషనరేట్లో కూడా ఈ దొంగతనాలు వీళ్ళు చేశారు. కీసరా కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం కోడూరుపాడు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఆర్టీసీ హైర్ బస్సు ఢీకొన్నది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగం చెరువు తన శ్మశాన వాటిక చెరువును తలపిస్తున్నది. హైదరాబాద్ మల్లాపూర్ 5వ డివిజన్లో గతంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆనుకొని సింగం చెరువు తన శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటికలోని పక్కనే ఉన్న శ్రీ చైతన్య స్కూల్ డ్రైనేజ్ వాటర్ను వదులుతున్నారు. దీంతో కాలనీలో ఉండే అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయి. నాచారం పారిశ్రామిక వాడలో స్కూల్ నిర్మించడం వల్ల జీహెచ్ఎంసీ అధికారులు డ్రైనేజీ పనులకు నమస్తే అన్న. మాకు ఇబ్బంది అవుతుందని
మాకు ఇల్లు సరిగా లేకుంటే నేను కేసీఆర్ సార్కి కంప్లైంట్ పెట్టినాం. కంప్లైంట్ పెట్టి ఆయన వచ్చిండు చూసిండు, అరే వీళ్ళకింత ప్రాబ్లం ఉంది ఇల్లు కట్టియాలి, మీకు మంచి ఇల్లు కట్టిస్తా, మీకు బంగారు తెలంగాణ సూపర్గా మంచిగా బతికేటట్టు చేస్తా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తా అని సార్ హామీ చేసి ఇల్లు కట్టించిండు. కట్టించిన తర్వాత ఈ సింగం చెరువు లంబడి బస్తీ మాది, లంబడోళ్ళం మేము, లేనోళ్ళం పేదోళ్ళం చాలా. అయితే ధర నుంచి సార్ మాకు ఇల్లు కట్టించిండు మంచిగా. ఆ ఇల్లు కట్టించిన తర్వాత దాని మీద కేసు ఉండే అది తొలగిపోయింది. ఇప్పుడు ఈ శ్మశానం ఉంది, శ్మశానంలా మేమిగో ఇదంతా మా ముత్తాతలు తాతలు గోరీలంతా వీళ్ళు డెనీస్ వాటర్ వదిలేసి మాకు నానా ఇబ్బంది పెడుతుంది సార్. ఇక్కడి నుంచి ఇగో ఇక్కడి నుంచి పలగొట్టి ఈ నుంచి తీసి వీళ్ళకి ఎన్నిసార్లు మేము చెప్పినా సార్ ప్లీజ్ మాకు ఇబ్బంది పెట్టకూరంటే చాలా ఇబ్బంది పెడుతుర్రు. ఆ రోడ్ల మీదకి వెళ్ళి గేట్లకి వెళ్ళి వాటర్ వదులుతుర్రు, ఇక్కడికి వెళ్ళి వదిలి ఇగో ఆడ కమిటీ వాళ్ళ స్కూల్ అంగన్వాడీ స్కూల్ అది, ఆడ వాసన దారుణంగా వాసన వస్తుంది సార్ మా బస్తీలా మా ఇల్లులా చాలా ఘోరం. అయితే ఘోరం ఇప్పుడు కరోనా టైంలో ఏదైనా సర్దియో దగ్గో ఏదైనా వస్తే మేము హాస్పిటల్ తీసుకోపోతే కరోనా అంటుర్రు. మాకు ఎక్కడి నుంచి వచ్చింది సార్ కరోనా? ఈ దీనివల్లనే, మొత్తం దీనివల్లనే. ఈ వాసన వల్ల పిల్లలు చాలా ఘోరంగా దగ్గుతురు వాసనతోటి. కరోనా వచ్చిందంటే ఈ స్కూల్ని పంపించాలనా ఇంట్లో పెట్టుకోవాలనా, ఇదంతా పరేషాన్ సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ఇలాంటి పనులు చేయకూరు సార్, మీరేమైనా ఉంటే అండర్గ్రౌండ్ మోరీ తీసుకోర్రి. ఎవరితో మాట పెద్దోళ్ళు ఎమ్మెల్యే సార్కి చెప్పినాం, కార్పొరేటర్ సార్కి చెప్పినాం, రెస్పాన్స్ లేదు, ఇంతవరకు రాలేదు. గెలిచిరు కానీ ఇంతవరకు మా బస్తీలో వచ్చి ఏమందయ్యా మీకు అని అడగలేదు. మాకు మున్సిపాలిటీ బతుకులు ఎట్లా పాడైనాయంటే ఇంత మంచి ఇల్లు కట్టించి మరీ మురికి కాలువ వాసన చూడాల్సి వస్తుంది. అంత ఘోరంగా చేసిరు మా కాలనీ, సింగం చెరువు కాలనీ పరిస్థితి. బిల్డింగ్లు కూడా పాడైపోతున్నాయి, ఈ వాటర్ నిండితే మొత్తం రోడ్ల మీదకి వచ్చి పాకురు వస్తుంది రోడ్లకు. అంత ఘోరంగా అవుతుంది, ఇంకా ఎక్కువ వదులుతురు వాళ్ళు వర్షాకాలం. 12 సంవత్సరాలుగా స్వాములకు ఉపేంద్ర గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొత్తపేటలోని కన్యక పరమేశ్వరి దేవాలయంలో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మొగుళ్లపల్లి యువసేన కన్యక పరమేశ్వరి దేవాలయం ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగించమని, సుమారు 2000 మంది స్వాములు భోజనం చేశారని ఆయన చెప్పారు. శరణమయ్యప్ప ముగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో మరియు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సంయుక్తంగా నిర్వహించినటువంటి అయ్యప్ప స్వామి అన్నప్రసాద కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. ఇది 21 నవంబర్ నుంచి 31 డిసెంబర్ మండల కాలం 41 రోజులు నిత్య అన్నప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములకు మరియు హనుమాన్ స్వాములకు, శివస్వాములకు, భవానీమాత, వెంకటేశ్వర మాల, ఏ మాల ఉన్నా ఆ స్వాములకు మేము ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆధునిక కాలంలో అయ్యప్ప స్వామి మాల ధారణ వేసిన వ్యక్తి ఒక మహబూబ్నగర్ నుంచి, నల్గొండ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చే స్వాములు కానీ, మరి ఇతర ప్రాంతాల నుంచి వారి పనుల మీద వచ్చే స్వాములకు కానీ వారు ఏకభుక్తంలో ఉంటారు. కాబట్టి ఈరోజు స్వామి భోంచేయలేదు అనుకోండి, రేపు పొద్దున వరకు ఆ స్వామి భోంచేయకుండా ఉంటాడు. జేబులో 10,000 రూపాయలు ఉన్నా కూడా బయట తినలేని పరిస్థితి ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని శుచి శుభ్రతతోటి మరియు సాత్విక భోజనాన్ని, సహపంక్తి భోజనాన్ని, పచ్చడ, పప్పు, కూర, సాంబారు, పెరుగు, స్వీటు మొదలైన వాటితోటి వడ్డన చేసిన తర్వాత, హరి అన్న తర్వాత వారు భిక్ష చేస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బెజవాడలోని బందర్ రోడ్లో అటిక గోల్డ్ షాప్లో దొంగలు పడ్డారు. నగదు బంగారం అపహరించుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత విలువైన నగలు పోయాయో అంచనా చేస్తున్నారు. తరచుగా దుకాణాల్లో దొంగలు పడుతున్నారని పోలీసులు పెట్రోలింగ్ నుంచి పెంచి దొంగలను అరికట్టాలని బాధ్యత కోరుతున్నారు. బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఐటీ పరిశ్రమకు మారువేరు. హైదరాబాద్ వేల మందికి ఉద్యోగాలన్న కల్వకుంట కవిత. వనపర్తి జిల్లా కొత్తకోటలో రైతన్న సినిమా ప్రదర్శన. తిలకించిన దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్. గల్ఫ్ బాధితుడికి అండగా జగిత్యాల ఎమ్మెల్యే. కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం. చౌటుపల్ బస్ స్టాండ్ ముందు షాపుల ధ్వంసం. మాధవరెడ్డి విగ్రహం కనపడడం లేదని ఆగ్రహం. ఇవి బుల్టన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్న సమాజ్. నమస్కారం.